ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట సగుబియం ముర్కులా అవునమ్ములు ఇది ఎట్లా చేస్తారు అత్తయ్య నానబెట్టిన సగుబియం నువ్వులు ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి ఒక కప్పు పెరుగు ఉప్పు కారం కొద్దిగా డాల్డా నూనె తయార్ చేసుకుందామా నాకు ఒక బౌల్ తీసుకురా ఇంకా అమ్ములు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి నానబెట్టుకున్న సగ్బియ్యం పెరుగులో పుల్లని పెరుగులో నానబెట్టుకోవచ్చు లేదంటే ఉట్టిగా వాటర్లోనైనా నానబెట్టుకోవచ్చు ఓకే ఈ సగ్బియ్యం ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఇందులో ఉప్పు తగినంత మనం చేసే దానికి సరిపడా ఇందులో పెరుగుతో చేస్తున్నాం కాబట్టి అమలు కొంచెం కారం ఎక్కువగా పడుతుంది పుల్లని పెరుగు కదా కారం రెండు స్పూన్లు కారం వేసాను దీనికి ఒక స్పూన్ నువ్వులు ఓకే అమలు ఒక ప్యాన్ తీసుకురా ఇది డాల్లా కొద్దిగా వేడ్ చేసి వేద్దాము సరే ఒక్క నిమిషం వెలిగిస్తున్నా ఇది చాలండి అత్తయ్య ఇప్పుడు ఇందులో డాల్డా వేసుకుంటామా అంటే ఈ పిండిలో ఇది క్రిస్పీగా రావడానికి ఓహో ఓకే ఇది మెల్ట్ చేసి ఒక స్పూన్ సరిపోతుంది మనం ఒక కప్పు వేసాం కదా ఒక స్పూన్ చాలు ఓకే డాల్డా అమలు ఇది మెల్ట్ అయ్యాక నేను డాల్డా పిండిలో వేసేసి పిండి కలిపేస్తాను నువ్వు ఇందులో ఆయిల్ పెట్టేసి వేడి చేసి ఇది వేడైంది ఇదే పాన్లో ఆయిల్ వేసేస్తే ఇదే కదా మొత్తం వేసేయచ్చా ఇంకా కావాలి డీప్ ఫ్రై కదా ఓకే ఇప్పుడు ఈ నూనె కాగే లోపల ఇదంతా ఇందులో డాల్డా వేసాం కదా ఇదంతా బాగా కలుపుకొని ఆ తర్వాత పెరుగు వేసి కలుపుకుందాం ఓకే ఉప్పు కారము ఇవన్నీ బాగా కలపాలి ఇది పుల్లని పెరుగు ఈ పుల్లని పెరుగు వల్ల ఈ మురుకులు పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ కోసం చాలా టేస్టీగా ఉంటాయి ఓకే సమ్మర్లో బాగుంటాయి టైం పాస్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అవును మనం దీంట్లో విడిగా నీళ్లు అది ఏం పోసుకుని కలపక్కర్లేదు కదా అంటే కొంచెం మనకి ఏమన్నా పెరుగు తక్కువ అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు అంటే పెరుగుతో కలుపుకోవచ్చు పర్లేదు అట్లేం లేదు మొత్తం పెరిగే వేయాలి అని ఏం లేదు కొంచెం పుల్లటి పెరుగు ఉన్నా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అత్తయ్య ఈ పిండి బాగా గట్టిగా రావాలా గట్టిగా మరీ గట్టిగా అయితే మనం ఒత్తగలగాలి కదా మురుకులు గిద్దెలో వచ్చేట్టుగా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ గట్టిగా కాకుండా చూడు ఇలా కలుపుకోవాలి హైలో పెట్టావా అత్తయ్య ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడా ఇంక ఇవి ఇందులో ఒత్తేసుకోవటమే ఆయిల్లో నూనె వేడయ్యాక ఒత్తుకోవటమే ఓకే ఇది ఉంది కదా మురుకులు చేసేది దీని కొద్దిగా వాటర్తో ఇలా నేసేయాలి అమలు మురుకులు చేస్తున్నావు చేయిస్తున్నావు ఎవరికొస్తుందా ఎవరు వస్తున్నారు అంటే బావకి ఇష్టం కదా అత్తయ్య బావకి ఇష్టం అని నాతోటే చేయిస్తావా అంటే నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నా కదా అమ్మా ఏంటో ఎవరు వస్తున్నారో స్పెషల్ గెస్ట్లు అనుకుంటున్నాను నేను అది కాదు ఒకవేళ బావకి ఇది నచ్చితే అప్పుడు నేను చేసి పెడతా నీ దగ్గర నేర్చుకుని బావకి చాలా ఇష్టం ఇది అవునా అందుకే నువ్వు నాతో చేయిస్తున్నావు నాకు తెలియదు ఏంటి నీ సంగతి ఓకే నూనె వేడెక్కింది హైలో ఉంచేసి హైలోనే ఉంచాలా గరిట తెస్తాను దీనికి ఇది ఓకేనా అత్తయ్య ఓకే అమ్ములు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందిరా నీకు అన్ని కరెక్ట్గా తెచ్చేస్తున్నా దేనికి ఏది వాడాలని ఎన్ని రోజులు అమ్మ ట్రైనింగ్
ఇప్పుడు అమ్మ బయటికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మా అత్తయ్య ట్రైనింగ్. ఆ కాలాలి ఇప్పుడే కదలు. ఓకే ఓకే అత్తయ్య చెప్పమలు. నేను అడిగిన వెంటనే ఇది నాకు నేర్పిస్తున్నావు బానే ఉంది, కానీ ఇది నా మీద ప్రేమతోనా లేక మీ అబ్బాయి మీద ప్రేమతోనా? అందులో డౌట్ ఎందుకురా? మా అబ్బాయి మీద ప్రేమతోటే. నీ మీద ప్రేమతో నాకెందుకు చెప్పు? అబ్బో మా అబ్బాయికి ఎలాంటి వంట చేసి పెడతావో, వాడు ఎక్కడ కష్టపడిపోతాడో తిండి లేకుండా అని వాడికి ఇష్టమైనవన్నీ నీకు నేర్పిస్తున్నా. అంతేలే, ఏదోనే ఇంకా ఆనందపడిపోయి అక్కడెక్కడో వెళ్ళిపోయా. అంత సీన్ లేదమ్మా. అత్తయ్యా అమ్మలు అయితే నేను ఇప్పటి నుంచి ఒక పని చేస్తాను. వాడికి ఇష్టమైనవన్నీ నీకు నేర్పిస్తున్నా. అంతేలే, ఏదోనే ఇంకా ఆనందపడిపోయి అక్కడెక్కడో వెళ్ళిపోయా. అంత సీన్ లేదమ్మా. అత్తయ్యా అమ్మలు అయితే నేను ఇప్పటి నుంచి ఒక పని చేస్తాను. చెప్పమ్మలు. నాకు నచ్చిన లిస్ట్ ఇస్తా నీకు. నాకు నచ్చిన ఐటమ్స్ ఇప్పుడు మీ అబ్బాయి కూడా తినాలి, మీరు కూడా నాకు అవే నేర్పించాలి. చెప్పండి. నాకేమైనా భయమా? నీకు భయం అని కాదు, వాడితో చెప్పిస్తా నీకు ఏంటి అమ్ములు చెప్పురా అని చెప్పేసి. నువ్వు అదే లిస్ట్ ఇస్తావు నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలియదేంటి? నీకు ఎంత ప్రేమ బావ మీద అమ్ములు. నువ్వు బాగా వేడెక్కాక ఈ మురుకులు ఇందులో ఒత్తుకొని బాగా ఇది కొంచెం ఇలా పైకి తేలుతాయి అన్నమాట కాలేక, అప్పుడు తిప్పేయాలి. ముందే టర్న్ చేసాం అనుకో విరిగిపోయి ఇట్లా ముద్దలాగా ఉంటాయి కదా, ముద్దలాగా అయిపోతాయి. ఇక ఇట్లా స్టిఫ్ గా అయినాయి చూడు. ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ కావాలి, స్టిఫ్నెస్ వచ్చే వరకు వాటిని కదల్చకూడదు. అమ్ములు ఇవి ఎలా తయారు చేస్తుందో మళ్ళీ ఒకసారి చెప్పనా? ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు సగ్గు బియ్యం, దానికి తగినంత ఉప్పు, కారం, నువ్వులు, కొద్దిగా వేడి చేసిన డాల్డా వేడి చేసి అందులో కలిపేసి పుల్లటి పెరిగేసి కలుపుకోవాలి. పిండి నూనె వేడెక్కాక మురుకులు కొట్టుకోవటం. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.